హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పల్లీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను చెప్పే ఈ టిప్తో చేశారంటే మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఈ పల్లీ పట్టిని కప్పు మెజర్మెంట్స్తోనే చెప్పాను కప్పు కొలతలతో నేను చెప్పే ఈ కప్పు కొలతలతో మీరు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ కాని పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పుల పల్లీలు వేస్తున్నాను ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మనము హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే పైకి మనకు వేగినట్టు అనిపిస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా అలా మాడిపోయినట్టు అలా ఉంటాయి అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఈ పల్లీలు మంచిగా వేగుతాయండి చూడండి ఇప్పుడైతే ఇవి వేగడానికి నాకు పది పదిహేను నిమిషాలు పట్టింది ఇది వేగిందో లేదో చూడ్డానికి కూడా ఒక పల్లిని తీసుకొని ఇలా నలిపి నేను చూపిస్తున్నాను మీకు ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకటి నోట్లో వేసి నోట్లో వేసుకొని చూడండి వీటిని నేను ఒక క్లాత్ తీసుకొని అందులో చల్లర పెడుతున్నాను చల్లర పెట్టిన తర్వాత ఈ మన అప్పడాల కర్ర ఉంటుంది కానీ చపాతీ కర్రతోని ఇలా మొత్తం పొట్టుపోయేటట్టు ఇలా మొత్తం చేశాను చేసిన తర్వాత వీటిని పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు బెల్లం ఎలా పాకం ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికి నేను వాడిన బెల్లము ఇదేనండి సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాము ఇప్పుడు దీనికి మనం ఒకటిన్నర కప్పు పల్లీలు వేసాం కదా దీనికి ఒక కప్పు బెల్లం వేశాను ఈ బెల్లం పాకాన్ని వాటర్ పోయకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి పొడి పొడిగా ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను ఆ వీడియో నేను ఐ కార్డ్లో కూడా మీకు పెడతాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను బెల్లం ఇలా కరుగుతూ ఉంటే కొంచెం కరిగిన తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా వేశాను ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుందండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి షైనింగ్ కూడా వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇది పాకం ప్రిపేర్ అయింది ఈ పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ కొంచెం పాకాన్ని వేశాను నేను ఇలా తుంచుతున్నాను ఇలా తుంపినప్పుడు మనకి విరిగిపోవాలి ఇట్లా ఇది ఇలా మంచిగా విరిగితేనే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు తర్వాత ఈ పాకం ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేశాను ఈ వంట సోడా యాడ్ చేయడం వల్ల మీకు ఈ పల్లి పట్టీలు క్రంచిగా అంటే ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయండి ఇప్పుడైతే ఇందులో ఇందాక మనం పొట్టి తీసి పెట్టిన పల్లీలను ఇందులో వేస్తున్నాను వేసి వీటిని మొత్తం మిక్స్ చేయాలి ఇదంతా మిక్స్ అయ్యే లోపల మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఇంత ముందు మీకు కప్పు మెజర్మెంట్ అని చెప్పాను కదండి కప్పు మెజర్మెంట్ అంటే కప్ అని కాదు మీరు గ్లాస్ తీసుకుంటే గ్లాస్ ఏది తీసుకుంటే అది దాంతోనే పల్లీలు కానీ బెల్లం కానీ అదే దాంతోనే కొలతలు తీసుకోవాలి ఇప్పుడు బెల్లము పల్లీలు అన్నీ బాగా కలిసాయి అక్క మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో ఇదంతా కూడా వేయాలి వేయగానే ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక అప్పడాల కర్రకి నెయ్యి అప్లై చేసి దాంతో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయాలి అది చల్లారిందంటే గట్టిగా అయిపోతుందండి అప్పుడు మనకి ఇలా అప్పడాల కర్రతో స్ప్రెడ్ చేయడానికి రాదు ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లోనే ఇది మొత్తం ఆరిపోయిందండి అయినా కూడా మొత్తం ఇంకొంచెం చలారిన తర్వాత తీద్దామని చెప్పేసి నేను ఒక టూ అవర్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూ తీసాను చూడండి ఒక చాకుతో మెల్లిగా సైడ్ నుండి ఇలా అంటుంటే అది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి దీన్ని పీసెస్ అన్నీ విడివిడిగా చేసుకోవాలి ఏం లేదండి మీరు ఇలా తుంచుతుంటేనే అది విరిగిపోతాయి ఎక్కడైతే మనం ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ విరిగిపోతుంది ఇవన్నీ కూడా మనము పీసెస్ చేసుకోవడమే మనం ముందే గాట్లు పెట్టి రెడీ ఉంచుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఇది ఇవన్నీ కూడా ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మీరు కూడా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఇంత కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారు కదా ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్